ప్రకాశం జిల్లా కురిచేళ్లో శానిటైజర్ సేవించి మృతుల సంఖ్య 18కి చేరింది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో లాక్డౌన్ నేపథ్యంలో మద్యం షాపులు మూతపడ్డ ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో మద్యం ధరలు పెరిగిపోవడంతో కొందరు శానిటైజర్ సేవిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు నెల రోజులుగా శానిటైజర్ సేవిస్తూ వీరు మృత్యువాత పడ్డారు. ఇటీవల కాలంలో శానిటైజర్ల బాధితులు ఆసుపత్రి పాలయ్యారు, కొందరు స్పాట్ లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారానికి మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ ప్రాంతంలో ఇంకా శానిటైజర్ తాగుతున్న వారు వెంటనే బయటకు రావాలని డిఎస్పి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎవరు శానిటైజర్ తాగద్దని అప్పీల్ చేశారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈ సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ ఆసుపత్రుల్లో కొందరు ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. తయారు చేయడానికి లైసెన్స్ కావాలా, అమ్మకాలకి కొనుగోలుకి లైసెన్స్ కూడా అక్కర్లేదని చెప్పేసి గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ చూసే దాన్ని బట్టి చెప్పాలండి. అంటే లూజ్ అంటే 5 లీటర్ కావాలంటే 5 లీటర్ క్యాన్ లో మూడు సీల్ తీసి లీటర్ కొట్టాలి. ఇప్పుడు అదే దాని మీద రెస్ట్రిక్షన్స్ తీసేసిందండి. మీరు ఎగ్జాక్ట్ అవసరాలను బట్టి ఎక్కడైనా అవసరాలను బట్టి ఒక మన కంపెనీ ఉందండి. వెంకటకృష్ణ టి వెంకటకృష్ణ ఇన్స్పెక్టర్ మార్కప్. థ్యాంక్ యూ.